నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపి కృష్ణ. మనతో మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సుభాకర్ గారు. ఒకటి, ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకో యూటర్న్ తీసుకుంటున్నట్టే కనబడుతుంది. వైసీపీ అధిష్టానం సీట్ల కేటాయింపు విషయంలో ఆల్రెడీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు, అంటే అది ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఆ రోజు బొత్స సత్యనారాయణ ప్రకటిస్తూ అభ్యర్థులు అంటూనే చెప్పుకొచ్చారు. సో దాదాపు వాళ్లే కన్ఫర్మ్ అనుకుంటున్న నేపథ్యంలో కొన్ని మళ్ళీ మారుస్తూ రావాల్సిన పరిస్థితులు వైసీపీకి వచ్చాయి. అది మంగళగిరి చూసాం, తర్వాత గుంటూరు ఎంపీ స్థానం విషయంలో చూస్తున్నా, సేమ్ ఇలానే శ్రీకాకుళం ఎంపీ స్థానం విషయంలో కూడా ఆల్రెడీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పారాడు తిలకం తీసుకెళ్లి ఎంపీగా ఆయన్ని చేశారు. అంతకు ముందు దువ్వాడ శ్రీనివాసుని పంపించారు, ఆ తర్వాత పేరాడు తిలక్ను తీసుకొచ్చారు. ఇప్పుడు పేరాడు తిలక్ కూడా కాదు, వేరే వాళ్ళు తెర మీదకి వస్తున్నారు అని వినపడతా ఉంది. ఎవరు తెర మీదకి రాబోతున్నారు? ఎంపీ శ్రీకాకుళం ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో ఏం జరుగుతుంది? ఇటువైపు చాలా స్థిరంగా రామ్మోహన్ నాయుడిని టీడీపీ ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళుతుంటే వైసీపీ ఎందుకు అక్కడ అంత తర్జన భర్జన అవుతుంది? వైసీపీ అధిష్టానంలో ఈ టికెట్ల విషయంలో, ముఖ్యంగా ఎంపీ టికెట్ల విషయంలో, గతంలో 2019 ఎన్నికలప్పుడు ఎంపీలుగా పోటీ చేయడానికి ఉన్న పోటీ పరిశీలిస్తే ఇప్పుడు మాకొద్దు అని పారిపోయే పరిస్థితి ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని రకరకాల సర్వేలతో, గతంలో ఇదే పీకే టీము ఐపాక్ ఆధ్వర్యంలో రకరకాల సర్వేలతో ఆ సర్వే ప్రకారం, పీకే టీం ప్రకారం చెప్పిన వాళ్ళకే టిక్కెట్లు, పీకే టీమే ఒక రకంగా టిక్కెట్ లిస్ట్ ప్రకటించింది అనేది అప్పట్లో మనం అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ అదే పరిస్థితి, ఒక సర్వేని 4 రకాలుగా చేపించే పరిస్థితుల్లో సర్వేల ప్రకారంగానే టిక్కెట్లు అనే దానికి సంబంధించి వినూత్నంగా ఈ టిక్కెట్లు అభ్యర్థులను మార్చే వ్యవహారంలో అది ప్రస్తుతం నర్సరావుపేట గుంటూరుని దాటుకుని మచిలీపట్నం దాటుకుని శ్రీకాకుళం వరకు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం వరకు ఈ టిక్కెట్ల గోళ వైసీపీకి సంబంధించి ఆ తికమక అటు కేడర్ కానీ ఇటు అధిష్టానం కానీ చాలా కన్ఫ్యూజ్ లో ఉందని చెప్పాలి. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎవరైతే బలమైన అభ్యర్థిగా అక్కడ ఎంపీగా కొనసాగుతున్నారో, రామ్మోహన్ నాయుడిని ఢీ కొట్టడానికి పేరాడ తిలక్ని ముందు నుంచి అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు ఈ ఐపాక్ సర్వేల్లో పేరాడ తిలక్ సమర్థవంతమైన అభ్యర్థి కాదు, రామ్మోహన్ నాయుడిని ఢీ కొట్టలేరు అని చెప్పేసి కిల్లి కృపారాణిని మళ్ళీ లైన్లోకి తీసుకునేదానికి వైసీపీ రంగంలో దిగిందని తెలుస్తుంది. వాస్తవానికి కిల్లి కృపారాణి గతంలో మంత్రిగాను పనిచేశారు, ఆవిడ ఈ తిలక కంటే కూడా అనుభవశాలి. ఈవిడ ఎంపీ టికెట్ ఆశించారు, అయితే సామాజిక వర్గ పరంగా ఆవిడ్ని పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ అలిగి ఉన్నారు. ఆవిడ్ని బుజ్జగించడానికి, ఆవిడ రామ్మోహన్ నాయుడు మీద దింపటానికి, శ్రీకాకుళం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా కృపారాణిని రంగంలో దింపడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. ఆల్రెడీ పేరాడు తిలక్ ఎంపీ టికెట్ కాదు, ఎమ్మెల్యే టికెట్ కోసం పేరాడు తిలక్ అభ్యర్థించాడు. కిల్లి కృపారాణి అయితే ఎప్పటి నుంచో టికెట్ కోసం కనీసం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా, ఆ మధ్యకాలంలో శ్రీకాకుళంలో సభ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళుతున్నప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్ లేదు అని అంటే ఆమె వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఆమె వైసీపీ అధిష్టానం మీద చాలా అసంతృప్తిగా ఉందని మనమే ఎన్నో కథనాలు ప్రచురిస్తూ వచ్చాం, అంటే జరిగిన విధానాన్ని బట్టి. ఆమె వాస్తవానికి మీరు చెప్పింది యథార్థం. ఇప్పుడు ఆవిడ అలిగిన కృపారాణిని బుజ్జగించే పరిస్థితికి ఆవిడ ఇంటికి తాడేపల్లి దూతలు వెళ్ళి ఆవిడకి నచ్చ చెప్పే ప్రయత్నానికి పరిస్థితి అర్థం పడుతుంది. వైసీపీ పరిస్థితి ఏంటనేది అంటే, ఇప్పుడు ఒకవేళ కిల్లి కృపారాణి సేమ్ కళింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇటు పేరాడు తిలక్ కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఇద్దరు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయితే కొత్తగా వచ్చేదే ఉంది వైసీపీ అధిష్టానానికి. అంటే కిల్లి కృపారాణి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేసి ఉన్నారు కాబట్టి ఇంకాస్త ఏమన్నా ఈవిడ బలమైన అభ్యర్థి. తిలక్ విషయంలో తిలక్ కంటే కృపారాణి బలమైన అభ్యర్థి అని వైసీపీ నమ్ముతుంది. ఆ వైసీపీ నమ్మటానికి ప్రధాన కారణం ఈ ఐపాక్ సర్వే టీం ఇచ్చిన రిపోర్టు. ఓకే, కానీ వాస్తవానికి శ్రీకాకుళం గ్రౌండ్ రిపోర్ట్ కూడా మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు ఒకవేళ కిల్లి కృపారాణి వచ్చినా కూడా టీడీపీ అభ్యర్థికి అంత స్ట్రాంగ్ అపోజిషన్ అయ్యే అవకాశం ఉంటుందా అక్కడ? అక్కడ వాస్తవ పరిస్థితులు శ్రీకాకుళం, వాస్తవానికి
ఏదైతే ఇప్పుడు శ్రీకాకుళం ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు బలమైన అభ్యర్థిగా కొనసాగుతున్నారు, అక్కడ ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ పరిస్థితి అప్ టు వైజాగ్ వరకు చాలా మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్నారో ఆ బలమైన చోటే చాలా డిఫరెంట్ ప్రయోగాలకి పాల్పడటం, పప్పులో కాలేయటం, ఒక్క విషయంలోనే కాదు ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో, ఇప్పుడు గుంటూరు తీసుకున్నా నర్సరావుపేట తీసుకున్నా స్టిల్ అదే కన్ఫ్యూజ్ నడుస్తుంది. ఆ బలమైన అభ్యర్థుల విషయంలో చాలా బలహీనంగా ప్లే చేయటం అనేది వైసీపీ స్ట్రాటజీ. ఇది పూర్తిగా పుట్టముంచే పరిస్థితి, ఇది తెలివైన రాజకీయ ఎత్తుగాళ్ళు కాదు. ఐపాక్ గతంలో ఒడ్డున పడేసింది, ఇప్పుడు అదే ఐపాక్ ముంచబోతుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు కిళ్ళి కృపారాణి వైపుకి జగన్మోహన్ రెడ్డి దూతలు వెళ్లి సమాచారం ఇచ్చారా? ఆల్రెడీ ఏమన్నా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారా? ఏంటి అక్కడ ఉన్న సమాచారం? ఆవిడ ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఆ ప్రయత్నంగా అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి దూతలు వెళ్లి ఆవిడకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఆవిడకి సర్ది చెప్పారు. ఆవిడ సుముఖత వ్యక్తం చేశారు. రేపు ఎల్లుండి తాడేపల్లి ప్యాలెస్ కి ఆవిడ ప్రయాణం తాడేపల్లికి వస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. రైట్, సుభాకర్ గారు థ్యాంక్ యూ. చూద్దాం మరి ఏం జరుగుతుంది.